నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మరి చాలా డౌట్స్ ఉన్నాయి కదండి చందనోత్సవం గురించి. చందనోత్సవం April 22 శనివారమా లేదా April 23 ఆదివారమా, ఇలా అని మనకి మరి తదియ తిథి ఏ సమయం వరకు ఉంది, ఏ రోజు మనం పూజ చేసుకోవాలి, ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అక్షయ తృతీయ 2023 తిథి తదియ తిథి April 22 శనివారం ఉదయం 8:14 నుండి April 23 ఆదివారం ఉదయం 8:12 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. మరి రెండు రోజులు తిథి వచ్చింది. ఎక్కువ తిథి మనకి April 22 శనివారం ఉంది కదా, మరి శనివారం జరుపుకోవాలా లేదంటే మనం సూర్యోదయంతో కూడే కదా ప్రతి పండగనైనా మనం జరుపుకుంటాము. కానీ April 22 శనివారం మనకి తదియ తిథికి సూర్యోదయం అనేది లేదండి. April 23 ఆదివారం మాత్రమే తదియ తిథికి సూర్యోదయం ఉంది, కానీ ఉదయం 8:12 వరకే ఉండొచ్చు. మనము ఆదివారం మాత్రమే అక్షయ తృతీయని జరుపుకోవాల్సి ఉంటుంది. కావాలంటే మనం కొత్త వస్తువులు కొనుక్కోవాలి, ఇలాంటి ఒక మనకు సాంప్రదాయం ఉంది కదండి, బంగారం ఇలాంటివి కొనుక్కోవాలంటే శనివారం కొనుక్కొని తెచ్చుకొని ఆదివారం రోజు పూజా సమయం లోపుగా మనము ఇందులో కొత్త వస్తువులైనా లేదా బంగారాన్నైనా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు ఆదివారం ఆ రోజు తిథి ఉదయం 8:12 లోపు అయిపోయినా ఆ రోజు అంతా కూడా నూతన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చండి. పూజ అనేది మాత్రం మనం ఉదయం 8 పూజ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి బంగారం కొనలేని స్థితిలో ఉన్నవాళ్ళు, కొత్త వస్తువులు కొనలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి, ఆ రోజు మాకు అక్షయ పాత్ర పెట్టే విధానము లేదా ఆ అలవాటు మాకు లేదండి అనుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అనే దానికి ఒక పూజా విధానం ఉందండి. చాలా సింపుల్ అన్నమాట. ఎవరైనా అంటే ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా దాన్ని కొనుగోలు చేసుకోవచ్చు, పూజలో పెట్టుకోవచ్చు. బంగారం కన్నా ఎన్నో రెట్లు విలువైంది. సౌభాగ్యం కొరకు ప్రతి స్త్రీ కూడా పాటించవలసింది కూడా. మరి ఆ పూజా విధానాన్ని కూడా నేను ఎండ్ కార్డ్స్లో పెడతానండి. ఎవరికైనా ఆ వీడియో అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. మరి ఇప్పుడు అక్షయ తృతీయ రోజు పూజా సమయం అనేది చూద్దాము. ఈరోజు April 23 ఆదివారం తెల్లవారితే 4:23 నుండి ఉదయం 8:12 మధ్యలో పూజ చేసుకుని అప్పుడు మనము వస్తువులు అనేవి పెట్టుకుంటే సరిపోతుందండి. మరి ముందు రోజు అంటే శనివారము బంగారం కొనడానికి రాత్రి 7:40 నుండి మంచిదే అండి. ఉదయం అంతా మాత్రం శుభ సమయాలు అనేవి అయితే లేవు. మీరు సాయంత్రం అది రాత్రి 7:40 తర్వాత మాత్రమే మంచి సమయం అనేది ఉంది. చూసారు కదండి పూజా సమయాలు లేదా బంగారం కొనుగోలు చేసే సమయం.